గోవిందాయ నమః. మొన్న నాకు కాస్త వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది కదండి. కాస్త చల్లటి గాలి పీల్చుకొని సేదతీరడానికి మా వారు నన్ను పిల్లల్ని మా పొలం దగ్గరికి తీసుకెళ్లారు. సాయంత్రం వేళ అక్కడ వాతావరణము ఎంత ఆహ్లాదభరితంగా ఉందనుకున్నారు. విడిచిపెట్టి అసలింటికి తిరిగి రావాలనిపించలేదండి. చల్లటి గాలి, చక్కటి నీడ, పక్షుల కిలకిలారావాలు, సంధ్యా సమయము, చెరువులు చుట్టూ కొబ్బరి చెట్లు, హాయిగా కొబ్బరి బొండాలు కూడా తాగేశానండి నీరసం తగ్గడానికి. వీళ్ళేమో మా వారు పిల్లలు క్షణం కుదురుగా ఉండరు. అరగంట కంటే ఉండలేకపోయానండి మా పిల్లల గొడవకి. కానీ ఆ అనుభూతి అజరామరం. సాయంత్రం వేళ కొబ్బరి చెట్లు, ఆకాశము చెరువు నీళ్ళలో ప్రతిబింబిస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. కొబ్బరి చెట్లు నీడ ముందు అసలు ఏసీలు ఎందుకు పనికొస్తాయండి? మా నోళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి విహారయాత్రలకు విదేశాలకు వెళ్తారు. కానీ మన తోటలు, పొలాలు, చెరువులు, పొలం గట్టు వెంట ఉండే కొబ్బరి చెట్ల అందం విదేశాలలో ఉంటుందా చెప్పండి? మన పల్లెటూర్లలో వరి పొలాల అందం ముందు స్వర్గం కూడా దిగదుడిపే. ఇంత అందమైన ప్రకృతిని మనకు అనుగ్రహించిన ఆ పరమాత్మ తత్వానికి ప్రకృతియే నమః అని నమస్కారం చేసుకుంటున్నాను. మనమే అభివృద్ధి పేరుతోటి ఆ పరమాత్ముడు మనకు దయతో అనుగ్రహించిన పచ్చదనాన్ని నాశనం చేసేసుకుంటున్నాం. తల్లి ఓడిని నరికినంత మహాపాపమండి. మన ప్రకృతిని మనమే రక్షించుకుందాం. జై శ్రీరామ్, జై భై.